ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమ పోరాటం ఆగదని ఆ యూనియన్ నాయకురాలు జి బేబీరాణి స్పష్టం చేశారు. మరణించిన ఆశా వర్కర్స్ కుటుంబంలో ఒకరికి ఆశా వర్కర్గా అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లతో నిర్వహించిన చలో కలెక్టరేట్ ఆందోళనపై ప్రభుత్వ పోలీస్ దౌర్జన్యానికి పాల్పడినందుకు నిరసనగా కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల నిరంకుశ వైఖరి విడనాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఆశా కార్యకర్తలు జిల్లాలో సుమారు 19 మంది మరణించారని, వారి స్థానంలో ఆ కుటుంబంలో ఉన్న ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్కు విన్నవించిన ఫలితం శూన్యమని ఆరోపించారు. ఒక ప్రక్క ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యమాలు చేస్తుంటే మరో ప్రక్క తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఎమ్మెల్యే మంత్రులు రికమెండ్ చేశారంటూ అధికారులు పోస్టులను అమ్ముకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. జిల్లాలో మిగులు సిబ్బంది పేరుతో సుమారు 30 మంది ఆశాలను తొలగించడం జరిగిందని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించుకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కమిటీ నాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన డిమాండ్లు, కోవిడ్ కాలంలో సేవలు అందించి అలాగే అనారోగ్య బారిన పడి మరణించిన వాళ్ళు రంపచోడవరం డివిజన్లో 5, అలాగే జిల్లా మొత్తం మీద 14 మంది, టోటల్ 19-20 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలి, కుటుంబ సభ్యులకి పోస్ట్ ఇవ్వాలని చెప్పాడుగా, గతంలో ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు దొడ్డుదారిన ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే ఒక 30 మంది జిల్లా వ్యాప్తంగా గతంలో మిగులు సిబ్బంది అనే పేరుతో తీసేశారు. వాళ్ళందరినీ కూడా పోస్టులు ఇవ్వాలంటే ఈవేళ ఎమ్మెల్యే చెప్పాడు, ఎంపీ చెప్పాడు, మంత్రి చెప్పాడని చెప్పి దొడ్డుదారిన అమ్ముకునే పనిలో పోస్టులు ఉన్నాయి. దీనికి అన్యాయం అని చెప్పి కలెక్టర్ గారిని కలిస్తే ఆశా వర్కర్లు ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగులు అని అడిగాడు ఆయన. కానీ ఆశాలు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, కానీ సంక్షేమ పథకాలు అన్నీ ఎందుకని కట్ చేశారు? సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగులు ఏ సేవలు అయితే అందిస్తున్నారో అంతకంటే ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మేము గ్రౌండ్ లెవెల్లో ఉండి ఫ్రంట్ లెవెల్లో ఉండి కోవిడ్ సేవలు అందించిన వాళ్ళందరికీ కూడా మేము ఆదుకుంటాం, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ నిన్న శాంతి